వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మహమ్మద్ ఇంతియాజ్ బోరపండకి చెందిన ఒక మహిళతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ఈ నెల 5వ తారీఖున పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం ఈరోజు ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడి తిరిగి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు. ఇంటికి వెళుతున్న తోవలో సరిగ్గా ఎస్ఆర్ నగర్ బస్టాప్ వద్ద ఎదురుగా 2 ఆటోలో 20 మంది అమ్మాయి తరఫు బంధువులు, అన్న, తండ్రి, మిగతా కుటుంబ సభ్యులు వచ్చి మహమ్మద్పై దాడి చేశారు. దాడి సమయంలో అడ్డొచ్చిన కూతుర్ని కూడా చూడకుండా ఆమెపై కూడా దాడి చేశారు. మహమ్మద్ ఇంతియాజ్కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేశారు. हमला कर दिया, पीएस ने अच्छी बात करे, सो हो जाता कर जाता, बोल के अच्छी बात करे, पीएस में शादी भी कर दिए, पूरे खुशी से निकल रहे थे, बीच रोड पे मिलकर तीनों मेरे भाई को मार दिया। अब हॉस्पिटल को लेके क्या हुआ नहीं मालूम। कौन सी बच्चा संगारेड्डी का है, हैदराबाद में काम करता था, हैदराबाद की बच्ची, 2 दिन हो रहा संगारेड्डी को लेके आगे निकाह पढ़ा लिया, निकाह पढ़ा के शादी कर लिया, पीएस को आके शादी कर लिया, पीएस से निकलते कि ऐसा करे, अटैक कौन करे, बच्चे का भाई अटैक करे, कितने लोगों लगा, 3 जने मिलकर अटैक कर रहा हूँ, चाकू से, चाकू से अटैक कर, क्या नाम है तुम्हारा भाई, नाम नहीं मालूम मेरे, तुम्हारे भाई का नाम, मेरे भाई का नाम इम्तियाज, कितने साल के, इम्तियाज 21, बच्ची 18-19 रहता, बच्ची कहाँ रहने वाले, बच्ची बोरा बंडा का रहने वाले, ठीक है. ఎంటర్ పడండి.